కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తా ఉన్నారు, ఆయన నాయకత్వంలో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కిషన్ రెడ్డి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఇటీవల రాజేందర్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన అరవింద్ వారికి విశేషం చెప్పారు. బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన అధ్యక్షుడిగా పార్టీలో మంచి విజయాలు సాధించామని అన్నారు. బండి సంజయ్ అగ్రెసివ్గా ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని తెలిపారు. సీనియర్ నాయకులు అజాత శత్రువు. మన స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతూ యువమోర్చా అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు అధ్యక్షుడిగా, 2014లో ఆయన అధ్యక్షతన మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం, కేంద్ర మంత్రిగా దాదాపు 3 దశాబ్దాలు ఎక్స్పీరియన్స్ తో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేపీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా సీనియర్ నాయకులు 6 సార్లు 7 సార్లు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు, ఈ 2 నియామకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014లో మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానిగా అవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి